కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి విరుద్ధంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు నిరసిస్తూ భారత్ బంద్ లో భాగంగా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వామపక్షాల పార్టీలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు మీడియాతో మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి విరుద్ధంగా తీసుకొచ్చిన మూడు చట్టాల వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇలాంటి చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులకు అండగా నిలబడాలని అన్నారు. రైతే దేశానికి వెన్నుము కాని వారిని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వామపక్షాలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత్ బంద్ని జయప్రదం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలాంటి వామపక్ష పార్టీలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు పట్టణంలో ఎవరికి వాళ్ళు అన్ని పార్టీలు మొత్తం ఊరంతా తిరుగుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ఈ యొక్క విద్యా సంస్థలు, అలాగే వాణిజ్య సముదాయాన్ని కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి అందరం కూడా మూసివేయడం జరిగింది. మాకు సహకరించినటువంటి గూడూరు నియోజకవర్గంటువంటి ప్రతి ఒక్కరికి, వర్తకుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, బ్యాంకు అధికారుల దగ్గర నుంచి, స్కూళ్ళ యజమానుల దగ్గర నుంచి, అందరూ కూడా టాక్సీ యూనియన్ వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రైతే రాజు, రైతు లేకపోతే ఈ దేశం లేదు, రైతే ఈ దేశానికి వెన్నెముక, రైతు పండిస్తేనే నాలుగేళ్ళు నోట్లో పోతాయి, రైతు లేకపోతే అసలుకి ఈ భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా లేదు అని చెప్పుకున్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు చేసినటువంటి అన్యాయమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలని ఎత్తివేయాలని చెప్పి దాని నిరసనగా ఈరోజు ఈ యొక్క భారత్ బంద్ని అన్ని మహాపక్ష పార్టీలన్నీ కూడా కలిసి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా దాదాపు ఒక సంవత్సరం నుంచి రైతులు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళపైన వాయువు అంటే పోలీసు సంబంధించినటువంటి వాటర్ క్యాన్లు ప్రయోగించడం, అలాగే పార్శ్వవాయువు వదలడం, అలాగే రైతుల్ని ఇష్టం వచ్చినట్టు పట్టణం చూస్తుంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే మోడీ గారు ఇప్పుడే చెప్పారు, ప్రధానమంత్రిగా ఒక మధ్యతరగతి పేదవాడు ఎక్కాడులే, ఈ భారతదేశానికి ఇంక ఇబ్బంది లేదు అన్నటువంటి తరుణంలో ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలని మీరు ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీగా అడుగుతున్నాం. ఈరోజు మీ రైతు విధానాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా నాయకుడు వచ్చినాయుడు గారు, లోకేష్ గారి మాట ప్రకారం మేము అందరం కూడా ఈరోజు ఈ ధర్నాలో ఈ యొక్క భారత్ బంద్లో పాల్గొన్నాము. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళు, మేము కూడా మద్దతు ఇస్తున్నాం ఈ యొక్క రైతు భారత్ బంద్కి అని చెప్పి అడ్రస్ లేరు, పత్త లేరు, ఎక్కడ కనిపెట్టలే. అన్ని పార్టీలు రోడ్డు మీదకి వస్తే మాట చెప్పేసి మనిషి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఏదో మీరే అర్థం చేసుకోండి, అందుకైనా చెప్పేది ఏం లేదు, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి.